అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వైట్ హౌస్లో ప్రధానికి బైడెన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో పురాతన అమెరికన్ బుక్ గ్యాలరీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్ ఇవ్వనున్నారు. ప్రధానికి బైడెన్ దంపతులు నేడు విందివ్వనున్నారు. రేపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దంపతులు ఏర్పాటు చేసే విందుకు మోదీ హాజరు కానున్నారు. నేడు అమెరికా కాంగ్రెస్లో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం నోబెల్ విజేత ఆర్థికవేత్త పాల్ రోమన్తో భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రథమ మహిళ జిల్ బైడెన్తో వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ విందు సమావేశంలో పాల్గొననున్నారు. షెడ్యూల్ చేసిన విందుకు ముందు జిల్ బైడెన్ చేసిన విందు ఏర్పాట్ల వివరాలను మీడియాకు వివరించారు. భారత జాతీయ పక్షి నెమల నుంచి ప్రేరణ పొందిన డిన్నర్ థీమ్ నుంచి మొదలు త్రివర్ణ పతాకాన్ని సూచించే డెకర్ వరకు రాష్ట్ర విందులో భారతీయ టచ్ ఉంటుంది. వైట్ హౌస్ డిన్నర్లో భాగంగా కొన్ని మిల్లెట్ ఆధారిత వంటకాలు చేర్చాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కొన్ని మిల్లెట్ ఆధారిత వంటకాలు కూడా మెనూలో చేర్చారు. మ్యారినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ పుచ్చకాయ, టాంగీ అవకాడో సాస్, స్టఫ్డ్ పోర్ట్బెల్లో పుట్టగొడుగులు, క్రీమ్ కుంకుమ పువ్వుతో కలిపిన రిసోట్టో, సుమాక్ కాల్చిన సీబాస్, నిమ్మకాయ మెంతులు పెరుగు సాస్, క్రిస్ప్డ్ మిల్లెట్ కేకులు, వేసవి స్క్వాష్లు మెనూలో ఉన్నాయి. యుఎస్ స్టేట్ డిన్నర్ మెనూలో చేర్చాల్సిన వంటకాలను చెఫ్లు ప్రదర్శించారు. విందు తర్వాత గ్రామీ అవార్డు విజేత జాషువా బెల్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి దక్షిణాసియా అకపెల్లా సమూహం పెన్ మసాలా ప్రదర్శనలు ఉంటాయి. ఈ బృందం భారతదేశ శబ్దాల నుంచి ప్రేరణ పొందిన పాటలను పాడుతుందని జిల్ బైడెన్ చెప్పారు.